తిరువూరు సభలో అధికార వైసీపీపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలవరం అమరావతిని సీఎం జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. వైసీపీలో ఎవరిని ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు చంద్రబాబు. స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ని మార్చి ఇంజనీర్లు మార్చి మన మీద బుర్జల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేశాడు. ఇది బాధ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ గోదావరి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష నాయకుడుగా రాజధాని మారదు, నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటుందన్నాడు, నమ్మించాడు. ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. ఇప్పుడు వచ్చి మూడు రాజధానులు అంటాడు, అక్కడ అనుకూలం కాదంటాడు, ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు, నీటికి ముంపుకు గురైపోతుందని మాయమాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే చాలా బాధ వేస్తుంది. ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. మహాలక్ష్మి ద్వారా నెలకు 1500 రూపాయలు ఎంతమంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇస్తాం ఈ డబ్బులు. ఇదే కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి, అందుకనే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా. 4వది, మీరెక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం, మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు, అవునా? నమ్ముతున్నాడా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్ను నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం లే. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్.